బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం ఖాయమైంది కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు అధికారులు నాగేశ్వర్ ఎలిమినేషన్ తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 149269 ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు 137566 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు వాణిదేవి 11703 ఓట్ల లీడ్ లో కనిపిస్తూ ఉన్నారు ప్రకటన చేయబోతున్నారు అధికారులు నాగేశ్వర్ ఎలిమినేషన్ తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 149269 ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు 137566 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు వాణిదేవి 11703 ఓట్ల లీడ్ లో ఉన్నారు హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం ఖాయమైంది కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు అధికారులు నాగేశ్వర్ ఎలిమినేషన్ తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 149269 ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు 137566 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు సో వాణిదేవి 11703 ఓట్ల లీడ్ లో ఉన్నారు ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం ఖాయమైంది కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు అధికారులు నాగేశ్వర్ ఎలిమినేషన్ తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 149269 ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు 137566 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు వాణిదేవి 11703 ఓట్ల లీడ్ లో ఉన్నారు ద్వారా తెలంగాణ ప్రజలు మరొకసారి ప్రజలంతా టిఆర్ఎస్ వెంటే ప్రజలంతా కేటీఆర్ నాయకత్వం వెంటే ఇలా కేటీఆర్ నాయకత్వం వెంటే ఉన్నామని చెప్పి మరొకసారి చాటి చెప్పారు మరి నిన్న ఇలా పెట్టిన బడ్జెట్ కూడా ఇలా ప్రజారంజకంగా ఇలా ప్రజా సంక్షేమంగా ఉంది దేశానికి ఇలా తలమరకంగా ఉన్న బడ్జెట్ కూడా మరి అందుకు నిదర్శనంగా ఉంది ఇలా ఉద్యోగులు కానీ యూత్ కానీ మరి ఇలా విద్యార్థులు కానీ తెలంగాణ రైతులు కానీ వర్చకులు కానీ కార్మికులు కానీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వెంటే టిఆర్ఎస్ వెంటే ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనేది అందరూ కూడా
नम्मी इला इला नागल मुझे पुलीला टीआरएस पार्टी इला केसीआर गार विजय आ रक साधा इला सुरभि वाणिदेवी गार पल्ला राजेश्वर रेड्डी गारु प्रजल मनन पी ग्राड्युएट्स मन पी इला पार्टी की विजय साधि जरिए इलाण प्रजक टीआरएस कार्यकर्ता कष्ट इला मनस्फूर्ति राष्ट्र संबंधी धन्यवाद इदे विजय परंपर टीआरएस पार्टी में एवरू अच्छी आपलेर ची मैं सदर्भंग हैदराबाद एमएलसी स्थानंलో టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం ఖాయమైంది కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు అధికారులు నాగేశ్వర్ ఎలిమినేషన్ తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 149269 ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు 137566 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు వాణిదేవి 11703 ఓట్ల లీడ్ లో ఉన్నారు సో నెక్ టు నెక్ అయితే ఫైట్ నడిచింది టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా పోటీ కనిపించినా కూడా సెకండ్ ప్రయారిటీ ఓట్లతో టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించినట్టే కనిపిస్తోంది।